हेलो फ्रेंड्स, वेलकम टू कार्तिक किचन। ईरोज नेनु मटन बिर्यानी एला प्रिपेर चेयालो चूपिंचबोतुन्नानु। ई बिर्यानी मनम एप्पुडु प्रिपेर चेसुकुनेला कन्ना इला कोब्बरी पालतो प्रिपेर चेस्ते चाला टेस्टीगा उंटुंदी। सो इप्पुडु ई टेस्टी मटन बिर्यानी एला प्रिपेर चेयालो चूद्दाम। फस्ट नेनु 750 ग्राम्स वरकु मटन तीसुकुन्नानु। इप्पुडु मैरिनेशन कोसम दीनिलो 2 टेबल स्पून साल्ट, 1/2 टेबल स्पून टर्मरिक पौडर, 1 टेबल स्पून गरम मसाला, 2 टेबल स्पून जिंजर गार्लिक पेस्ट, 5 टेबल स्पून कर्ड, 1 टेबल स्पून रेड चिल्ली पाउडर इवन्नी ऐड चेसुकोनी मिक्स चेसुकोवाली। इला मिक्स चेसिन तर्वात ओक 2 अवर्स रीफ्रिजरेट चेसुकोवाली। मुंदुगा स्टव ऑन चेसुकोनी प्रेशर कुकर तीसुकोवाली। ई कुकर बागा हीट अयिन तर्वात ओक 3 टेबल स्पून घी ऐड चेसुकोवाली। घी प्लेस लो मीरु ऑयल अयिना ऐड चेसुकोवच्चु। नेक्स्ट इंदुलो बिर्यानी स्पाइसेस अन्नी ऐड चेसुकोवाली। इवि बागा फ्राई अयिन तर्वात दीनिलो सन्नगा तरिगि पेट्टुकुन्न 3 मीडियम साइज ऑनियन अलाने 5 पच्चिमिर्चि ऐड चेसुकोवाली। ई ऑनियन्स मनकि गोल्डन ब्राउन कलर रान अवसरं लेदु, जस्ट ओक 2 मिनट्स फ्राई चेसुकुंटे सरिपोतुंदि। नेक्स्ट इंदुलो चिन्नगा तरिगि पेट्टुकुन्न 2 स्पून्स जिंजर, ओक 10-12 वरकु गार्लिक ऐड चेसुकोनी मिक्स चेसुकोवाली। इवि फ्राई अयिन तर्वात सन्नगा तरिगि पेट्टुकुन्न 2 मीडियम साइज टमाटा ऐड चेसुकोनी मिक्स चेसुकोवाली। నెక్స్ట్ ఇప్పుడు టమాటో కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఒక కప్ వరకు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి। ఈ బిర్యానీలో కొంచెం కొత్తిమీర ఎక్కువ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి పూర్తిగా రూమ్ టెంపరేచర్లో వచ్చిన తర్వాత మిక్సింగ్ జార్ తీసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి। ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ తీసుకొని 5 టేబుల్ స్పూన్స్ వరకు ఘీ యాడ్ చేసుకోవాలి। ఘీ బాగా వేడైన తర్వాత దీనిలో సన్నగా తరిగి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్ యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన మసాలా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి। ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి। నెక్స్ట్ ఇందులో కొరియాండర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి। ఇక్కడ నాకు 3 విజిల్స్ కి మటన్ ఒక 80% వరకు మాత్రమే కుక్ అవుతుంది। నేను నెక్స్ట్ రైస్ యాడ్ చేసిన తర్వాత మరొక విజిల్ పెడతాను కాబట్టి సో మటన్ నాకు పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతుంది। సో ఇలా చూసుకొని మీరు తీసుకున్న మటన్ ని బట్టి మీరు విజిల్స్ అనేది పెట్టండి। మటన్ కుక్ అయ్యే లోపు కోకోనట్ మిల్క్ ని ప్రిపేర్ చేసుకుందాం। ఫస్ట్ ఒక కోకోనట్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని మిక్సింగ్ జార్ లో యాడ్ చేసుకోవాలి। నెక్స్ట్ ఇందులో వాటర్ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి। ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒకసారి స్ట్రెయిన్ చేసుకుంటే కోకోనట్ మిల్క్ రెడీ అయిపోతుంది। ఇప్పుడు 3 విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి దీనిలో కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకోవాలి।
నేను 2 కప్స్ రైస్ తీసుకుంటున్నాను కాబట్టి 4 కప్స్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇందులో 1.5 కప్ వరకు వాటర్ ఉన్నాయి కాబట్టి నేను రిమైనింగ్ 2.5 కప్ వరకు కోకోనట్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఇలా మీరు మటన్లో వాటర్ ఎంత ఉందో చూసుకొని మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 కప్స్ రైస్ వాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకొని మరొక విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. సో ఒక విజిల్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి రైస్ కానీ మటన్ కానీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఈ బిర్యానీ ప్రాసెస్ కొంచెం లెందీగా ఉన్నా కోకోనట్ మిల్క్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది, అందరికీ చాలా బాగా నచ్చుతుంది. సో తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. అలా చేసినట్టయితే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.